हाय फ्रेंड्स, ఈరోజు మనం పప్పు బిళ్ళలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇందులో 2 కేజీల బియ్యం, 1/2 కేజీ ఉద్దిపప్పు మెయిన్ ఇంగ్రీడియన్స్ అండి। ముందుగా 2 కేజీల బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి। తడి బట్టలో నుంచి పొడి బట్టలోకి మార్చుకొని మరొక 1/2 గంట ఎండబెట్టుకోవాలి। ఇంతలోపు 1/2 కేజీ ఉద్దిపప్పును సన్న మంటపైన కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం। ఇలా 2-3 సార్లు వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతాయి। ఇలా వేయించుకున్న ఉద్దిపప్పు మరియు ఎండబెట్టుకున్న బియ్యాన్ని కలిపి ఒక బకెట్ లోకి వేసుకొని పిండి మిషన్ కి పంపించి పిండి ఆడించుకోవాలి। పిండి మిషన్ లో ఆడించినట్లయితే మెత్తగా గోధుమ పిండి లాగా వస్తుంది। అప్పుడే పప్పు బిల్లలు రౌండ్ గా నీటిగా వస్తాయి। ఇప్పుడు మనం పప్పు బిల్లలు లేదా పప్పు చెక్కలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। ఉప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కొద్దిగా సోడా పొడి, జీలకర్ర, శనగ బ్యాడలు। ఇప్పుడు మనం ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు తీసుకొని మిక్సీ ఆడించి పెట్టుకోవాలి। ఈ మిశ్రమాన్ని ఉద్దిపప్పు మరియు బియ్యం గిరినికి పంపించి పిండి చేసుకున్నాం కదా, ఆ పిండిలో వేసుకోవాలి। అలాగే దాంతో పాటు ఇందాక చెప్పిన జీలకర్ర, శనగ బ్యాడలు, తగినంత ఉప్పు మరియు కొద్దిగా సోడా పొడి వేసుకొని కలుపుకోవాలి। దాని తర్వాత కావాల్సినన్ని నూగులు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। ఈ మిశ్రమాన్నంతా కలుపుకోవడానికి 5 నుంచి 6 లీటర్ల నీళ్ళను వేసుకోవాలి। ఆగి ఆగి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఎక్కువ తక్కువ అవుతాయి, కాబట్టి గమనించుకుంటూ పిండి కలుపుకోవాలి। మరికొంచెం టేస్ట్ కావాలి అంటే పల్లీలను వేయించి పొట్టు తీసి పౌడర్ చేసి ఇందులో కలుపుకోవచ్చు। ఇలాగా నీటుగా నిదానంగా కలుపుకున్న పిండిని రౌండ్గా చపాతీ ముద్దలాగా తయారవుతుంది। దాన్ని ఒక పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు మనం ఈ వంటని పొయ్యి మీద చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్। కట్టెలు పెట్టి పొయ్యి వెలిగించి పెద్ద బాండిలు పెట్టి అందులో 1.5 లీటర్ నూనెను వేసుకోవాలి। అది బాగా ఫ్రై అయ్యే లోపు మనం పప్పు బిళ్ళలు చేసుకునే మిషన్ని ఒకసారి చూద్దాం। ఈ మిషన్కి కింది వైపు పైన వైపు ఒక ప్లాస్టిక్ కవర్ని అంటించుకోవాలి। నూనె వేడయ్యే లోపు పిండిని చిన్న చిన్న బాల్స్ని చేసి పెట్టుకుందాం। ఈ ప్లాస్టిక్ కవర్స్కి ఆయిల్ తడిపి పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఒక పిండి ముద్దను తీసుకొని దానిపైన పెట్టి ప్రెస్ చేయాలి। మరీ గట్టిగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా ప్రెస్ చేసినట్లయితే పప్పు బిళ్ళ మనకి రౌండ్గా పల్సగా నీట్గా వస్తుంది। ఇప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా తీసి ఆయిల్లో వేసుకుందాం। ఇలా మనం 6-7 పప్పు బిళ్ళలను ఒకసారిగా వేసి బాగా ఎర్రగా కాగేంత వరకు వేయించుకోవాలి। ఇలాగా గట్టిపడే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే అవి క్రిస్పీగా చాలా రోజుల వరకు ఉంటాయి। షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు,
ఎవరైనా తినచ్చు. ఎందుకంటే ఇందులో నేను పల్లీల పౌడర్ని వాడలేదు, అలాగే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. ఎటువంటి పథ్యం ఉన్న వారైనా వీటిలో ఉన్న శనగపేడలను అవాయిడ్ చేసుకుని తినవచ్చు. మరికొంచెం టేస్ట్ మరియు ప్రోటీన్స్ కావాలి అంటే ముందుగా చెప్పినట్లు పల్లీల పౌడర్ని, మంచిపప్పుల పౌడర్ని కూడా ఈ బియ్యం పిండిలో కలిపి చేసుకున్నట్లయితే టేస్ట్ మరికొద్దిగా పెరుగుతుందండి. ఇలాగా గట్టిపడే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే అవి క్రిస్పీగా చాలా రోజుల వరకు ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పప్పు బిళ్ళల్ని లేదా పప్పు చెక్కల్ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మంచితనం, మానవత్వం అనేది బెస్ట్ క్వాలిటీ అంటారు కదా, కానీ అది బేసిక్ క్వాలిటీ. ఆలోచించండి ఫ్రెండ్స్.